హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానిటర్ రుచులు పెద్దమ్మ తల్లి. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చేతులు ఉల్లి వాసన వస్తుంటే చేతిలో కొద్దిగా పేస్ట్ వేసి నీటితో కడిగితే ఉల్లి వాసన రాదు. కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి నీళ్లు చల్లి గంట సేపు నానబెడితే ఆ కాకరకాయలో ఉండే వగరు చేదు కూడా పోతుంది. పప్పు తొందరగా ఉడకాలంటే మనం ఉడికేటప్పుడు డాల్డా కానీ లేదా నూనె కానీ వేయాలి. పప్పు ఉడికేటప్పుడు డాల్డా కానీ నూనె కానీ వేయాలి. కొబ్బరికాయను 12 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ తర్వాత తీసి కొడితే టెంక కొబ్బరి సులభంగా విడివిడిగా వేరుపడతాయి. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడ పంచదార వేస్తే తొందరగా వేగుతాయి. లెదర్ బ్యాగులను అరటి తొక్కలతో రుద్ది కాటన్ క్లాత్తో తుడిస్తే వాటికున్న మురికిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ ముక్కలు గట్టిపడితే వాటిని వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి తీయాలి. పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే లోపల నిమ్మరసం రాయాలి. బఠానీలను ఉడికించేటప్పుడు అందులో చిటికెడు వంట సోడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.